హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ నోరూరించే చేపల వేపుడు అండి. దీనిలో నేను కంప్లీట్గా ఫ్రైలా కాకుండా కొద్ది ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కలుపుకోవడానికి ఉంటుందని. ముందుగా అయితే మసాలా రెడీ చేసుకున్నానండి. 2 స్పూన్ల కారం, 1 చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. గరం మసాలా కుదిరితే గరం మసాలా కూడా ఇంట్లోనే వేసుకోండి. 3 చక్కగా కలిపేసిన తర్వాత నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో చేసింది అయితే మనకి కూరకి కానీ ఫ్రైకి కానీ రుచి అలాగే వాసన ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇది గట్టిగా ఉంది కాబట్టి మసాలా, నేను కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా అయితే కలుపుకుంటున్నాను అండి మసాలాని. చూసారు కదా, కొద్దిగంత నీళ్లు పోసుకుంటూ మనం దీన్ని పేస్ట్ లాగా కలపాలి, అప్పుడే మన ముక్కకైతే పడుతుంది మసాలా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కో ముక్క తీసుకొని చేప ముక్కలకి చక్కగా ఈ మసాలాని మొత్తం 2 వైపులా తిప్పుకుంటూ పట్టించాలండి. మొత్తం మసాలాని పూసేసేయాలన్నమాట 2 వైపులా. ఇలాగే మనం అన్ని ముక్కలకి 2 వైపులా తిప్పుకుంటూ మసాలా పూసేసేయాలి. చూసారు కదా, ఇలా ముక్కలన్నిటికీ మనం మసాలా చక్కగా పూసేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లో అయితే పెడదామండి. ఈలోపు మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుందాము. ఈరోజు వచ్చేసి మనం ఫ్రై కడాయిలో కానీ గిన్నెలో కానీ చేయట్లేదండి, కొంచెం డిఫరెంట్గా పెనం మీద అయితే దీన్ని వేయించబోతున్నాం అనమాట. దానికోసం 1 పెనం పెట్టి ఫ్రైకి సరిపడా నూనె అయితే పోసేసాను. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఏవైతే ముక్కలు మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, వాటిని 3 ముక్కల కింద పెనం మీద ఎన్ని సరిపోతే అన్ని ముక్కలు అలా పెట్టుకొని 2 వైపులా చక్కగా దోరగా వేయించాలండి. చూసారు కదా, నా పెనం మీద వచ్చేసి మ్యాక్సిమం 3 ముక్కలు పడతాయి కాబట్టి నేను 3 ముక్కల కింద వేయించుకున్నాను. పొయ్యి సిమ్లో పెట్టి వేయించండి, ఎందుకంటే చేప ముక్క హైలో పెట్టినప్పుడు మాడిపోయే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే మసాలా పూసాం కదా. కాబట్టి మ్యాక్సిమం సిమ్లోనే పెట్టి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి చేప ముక్కని, అప్పుడు లోపల దాకా చక్కగా ఉడుకుతుంది చేప ముక్క. చూసారు కదా, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాలుస్తున్నాను నేను చేప ముక్కల్ని. స్టవ్ కూడా సిమ్లోనే పెట్టానండి, ఎందుకంటే నాకు ముక్క లోపల దాకా ఫ్రై అవ్వాలని. ముక్క తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి, ఎందుకంటే అది విరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా నేను ఇక్కడ అట్లకాడ అలాగే 1 స్పూన్ వాడానండి, తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి. సో ఇలాగే మనం ముక్కలన్నిటినీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారుగా, ఇలా నేను అన్ని ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నానండి. ఇవి ఇలాగే మామూలుగా తినాలంటే కూడా కాస్తంత కారం ఉప్పు చల్లేసుకొని కూడా తినొచ్చండి, కాకపోతే మేమేంటంటే కొంచెం కలుపుకోవడానికి కూడా కావాలనేసి ఉల్లిపాయలు కూడా వేసి నేను ఈ ముక్కల్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మగ్గిస్తాను. సో ఏదైతే పెనం మీద మనం చేపలు వేపాం కదా, దాని మీదే ఇంకొంచెం నూనె పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగంత కొత్తిమీర వేద్దాము. ఈ ఉల్లిపాయలు మగ్గాలండి, దానిలో కొద్దిగంత కరివేపాకు రెబ్బలు వేసాను. చేప ముక్కల్లో ఆల్రెడీ నేను పసుపు ఉప్పు కారం మసాలాలు వేశాను కాబట్టి
దీనిలో కొద్దిగా సరిపడానే వేస్తున్నాను కాస్తంత ఉప్పు పసుపు అలాగే కారం గరం మసాలా. చూసారు కదా ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి. సో ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చేప ముక్కలు పెట్టే ముందు కొద్దిగంత గరం మసాలా అయితే వేశానండి. ఇప్పుడు మనం ఏపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పేర్చుకోవాలండి ఉల్లిపాయల మీద. ఇలా చేప ముక్కల్ని మళ్ళీ తిరగదిప్పుతున్నాను, ఎందుకంటే కింద ఉన్న ఉల్లిపాయలు పైకి వచ్చి చేప ముక్కలు కిందకి వెళ్ళి అన్నీ కలుస్తాయి కదా దానికోసమని. ఇది మామూలు కూరలా తిప్పలేం కదండి, ముక్కలు విరిగిపోతాయి కదా, అందుకనే నేను అట్లకడతో అలా తిప్పేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలతో పాటు. మన చేప ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి, దీని మీద కొద్దిగంత కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొంచెం అంత గరం మసాలా వేసుకొని తినండి, టేస్ట్ అదిరిపోతుందండి. మేమైతే సాయంత్రం పూట ట్రై చేసాం ఇది, మీరు ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లైక్స్ అయితే రావట్లేదండి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.